సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించవచ్చని వరదనపేట ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామ ప్రధాన కూడలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వరదనపేట ఏసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉన్న గ్రామాల్లో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదన్నారు. గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల సాయంతో తెలుసుకోవచ్చని, ఇవి మరింత భద్రత కల్పిస్తాయన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలన్నారు. గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని సూచించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా సంబంధిత ధృవపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. మన ఊళ్ళో ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాల సందర్భంగా మీ అందరికి కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఒక మంచి పరిణామం, మంచి కార్యక్రమం.